అండి, ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో మొదటి రోజు అంశాలు చూద్దాం. 3 రోజుల పర్యటన భారత ప్రధాని నరేంద్ర మోడీ 2017 జులై 4 నుంచి 6 వరకు 3 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. దాంట్లో ఫస్ట్ డే పర్యటన అంశాలు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన మొదటి రోజు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన నిమిత్తం 2017 జులై 4 ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఆయన జులై 6 వరకు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. అంటే ఇప్పటివరకు ఇజ్రాయెల్లో భారత ప్రధానులు ఎవరు పర్యటించలేదు, మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో పర్యటించారు. జెరూసలంలోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోడీకి స్వాగతం పలికారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఇప్పటి వరకు కేవలం అమెరికా అధ్యక్షుడు పోప్కు మాత్రమే ఇజ్రాయెల్ స్వాగతం పలికింది. ఇప్పుడు ఈ గౌరవం భారత ప్రధానికి కూడా లభించినట్లయింది. నెతన్యాహు మోడీకి ఆహ్వానం పలుకుతూ ఆప్కా స్వాగత్ హే మేరా దోస్త్ అని హిందీలో అన్నారు. అంటే దీంట్లో మిత్రుడా నీకు స్వాగతం అని మన తెలుగులో అర్థం. ఇతను నెతన్యాహు హిందీలో నరేంద్ర మోడీకి స్వాగత వచనాలు పలికారు. అది ఏంటంటే ఆప్కా స్వాగత్ హే మేరా దోస్త్. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ కూడా ఏం ఒప్పుకోలేదు. అతను కూడా ఇజ్రాయెల్ భాష అధికారిక భాష అయిన హిబ్రూలో ఒక మాట పలికాడు. ఏదేంటంటే షలోమ్, నేను ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. షలోమ్ అంటే హిబ్రూ భాషలో హలో అన్నట్టు అర్థం. హిబ్రూ అనేది ఇజ్రాయెల్ అధికారిక భాషలు హిబ్రూ మరియు అరబిక్. ఈ నేపథ్యంలో ఈ హిబ్రూలో నరేంద్ర మోడీ షలోమ్ అని పలికారు. నెతన్యాహు హిందీలో మోడీకి స్వాగతం పలికారు. తర్వాత అంశానికి వస్తే ఇక్కడ ఇజ్రాయెల్ చేమంతికి మోడీ పేరు. ఇజ్రాయెల్ చామంతికి ఒక మోడీ పేరు పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ఇది ఇజ్రాయెల్ చామంతి. దీని పేరు క్రిసాంతమం. దీనికి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. అంటే పర్యటన సందర్భంగా అంశం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇది క్రిసాంతమం పువ్వు. దీనికి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. అంటే మనం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో క్రైసాంతమం అని కూడా అంటుంటారు. దాన్ని మనం చూస్తే ఇప్పుడు మోడీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ప్రముఖ డాంజిగర్ డామ్ పూలతోట పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. నెతన్యాహు ప్రత్యేకంగా మోడీని తోడుకొని వెళ్ళారు. 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ తోట విస్తరించి ఉంది. అక్కడ అనుసరిస్తున్న అధునాతన సాగు పరిజ్ఞానాన్ని మోడీ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. తెలుసుకోండి, ఇజ్రాయెల్ ఒక వ్యవసాయ భూమి, సాగు భూమి అనేది 20% ఉంది ఆ దేశంలో. మళ్ళీ అదేవిధంగా సముద్రపు నీటిని శుద్ధి చేసి సాగుకు ఉపయోగిస్తుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటి పద్ధతులతో వ్యవసాయాన్ని చేపడుతుంది. దీని నేపథ్యమే ఒక తోటను డాన్జిగర్ డాన్ అనే పూలతోటను సందర్శించి అక్కడ ఏ రకంగా వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్నారని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ నరేంద్ర మోడీకి ఒక గౌరవం ఇచ్చినట్లు చూసుకోవాలి. తమ దేశంలోని ఒక పువ్వుకు మోడీ అని పేరు పెట్టారు. చామంతి పువ్వుకు దాని పేరు క్రైసాంతమం. ఈ క్రైసాంతమం అనే పువ్వుకు ఇజ్రాయెల్ చామంతికి మోడీ పేరు పెట్టడం జరిగింది. తర్వాత యద్వశీం స్మారక మ్యూజియం సందర్శన. అదేవిధంగా నరేంద్ర మోడీ యద్వశీం స్మారక మ్యూజియాన్ని కూడా ఈ సందర్భంగా సందర్శించారు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ యద్వశీం స్మారక మ్యూజియంలో నరేంద్ర మోడీ ఉన్నారు. అక్కడ నరేంద్ర మోడీకి బెంజమిన్ నెతన్యాహు వివరిస్తున్నారు ఏంటి ఆ మ్యూజియం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది వివరిస్తున్నారు. అంటే ఈ మ్యూజియం పేరు యద్వశీం స్మారక మ్యూజియం. మానవాళి చరిత్రలోనే పెను విషాదాల్లో ఒకటైన యూదుల మారణహోమ బాధితులకు నివాళిగా యద్వశీం స్మారక మ్యూజియంను నరేంద్ర మోడీ సందర్శించారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ ఊచకోతకు బలైన 60 లక్షల మంది యూదుల స్మారకార్థం ఈ యొక్క
మ్యూజియాన్ని నిర్మించారు. ఈ యొక్క మ్యూజియం ప్రత్యేకత ఏంటి అంటే, రెండవ సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ ఊచకోత వల్ల 60 లక్షల మంది యూదులు మరణించారు. వారి యొక్క స్మారకార్థం ఈ యొక్క మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇజ్రాయెల్లో. దాని పేరు యద్ వషిమ్ స్మారక మ్యూజియం. దాన్ని నరేంద్ర మోడీ సందర్శించారు. తర్వాత థియోడర్ హెర్జ్ స్మారకం సందర్శన. అదేవిధంగా మోడీ థియోడర్ హెర్జ్ స్మారకాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఒక రాయి పెట్టి కూడా ప్రార్థన చేశారు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, థియోడర్ హెర్జ్ ఈ యొక్క సమాధి పైన ఒక రాయి పెట్టి మోడీ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ చూస్తాం మనం, యూత్ మతస్థాపకుడిగా స్థాపకుడిగా భావించే థియోడర్ హెర్జ్ స్మారకాన్ని కూడా నరేంద్ర మోడీ సందర్శించారు. ముందుగా షెడ్యూల్ లేకపోయినప్పటికీ నెతన్యాహు సలహాపై నరేంద్ర మోడీ ఈ యొక్క థియోడర్ హెర్జ్ స్మారకాన్ని కూడా సందర్శించారు. యద్ వషిమ్ స్మారకం పక్కనే హెర్జ్ సమాధి కూడా ఉంటుంది, అంటే రెండు పక్క పక్కనే ఉంటాయి. థియోడర్ హెర్జ్ సమాధిపై మోడీ చిన్న రాయి పెట్టి ప్రార్థనలు చేశారు. ఇక్కడ చూసారా, చిన్న రాయి పెడుతున్నాడు. రాయి పెట్టి మోడీ ఈ యొక్క థియోడర్ హెర్జ్ స్మారకం వద్ద ప్రార్థనలు చేయడం జరిగింది. తర్వాత నెతన్యాహు సోదరుడి ప్రాణత్యాగాన్ని కొనియాడిన నరేంద్ర మోడీ. నెతన్యాహు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని కదండి, అతని సోదరుడి యొక్క ప్రాణత్యాగాన్ని కూడా కొనియాడాడు. అంటే ఇతని సోదరుడు పేరు యునాథన్. ఇతను ఒక ఆపరేషన్లో, అంటే ఒక మిలిటరీ ఆపరేషన్లో మరణించడం జరిగింది గతంలో. దానికి ఆపరేషన్ యునాథన్ కూడా పేరుంది. ఆ సందర్భంగా ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని నరేంద్ర మోడీ గుర్తు చేసి కొనియాడారు. ఆ అంశం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్న చూసారా, ఈ ఇమేజ్ ఆపరేషన్ యునాథన్కు సంబంధించింది. ఉగాండాలో బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలను రక్షించే క్రమంలో సరిగ్గా 41 సంవత్సరాల క్రితం నెతన్యాహు అన్న, అంటే ఇజ్రాయెల్ ప్రధాని, ఇప్పుడు ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యొక్క అన్న యునాథన్ ప్రాణత్యాగం చేశారని మోడీ కొనియాడారు. 1976లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేసిన దుండగులు ఉగాండాలోని ఎంటెబే విమానాశ్రయానికి తరలించి ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఇందులో ఇజ్రాయేలీలు ఉన్నారు. వారిని రక్షించడానికి ఇజ్రాయెల్కు చెందిన సయీరత్ మత్కల్ కమాండో యూనిట్ ఆపరేషన్ ఎంబెటిని చేపట్టింది. ఈ సయీరత్ మత్కల్ కమాండో యూనిట్ అనేది ఆపరేషన్ ఎంబెటిని చేపట్టడం జరిగింది. దీనికి లెఫ్టినెంట్ కర్నల్ యునాథన్ నేతృత్వం వహించాడు. అంటే ఈ బెంజమిన్ నెతన్యాహు యొక్క బ్రదర్ అయిన యునాథన్ ఆ యొక్క సయీరత్ మత్కల్ కమాండో యూనిట్కు నేతృత్వం వహించాడు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. 106 బందీల్లో 102 మంది రక్షించబడ్డారు. 7 హైజాకర్లు కూడా ఈ సందర్భంగా హతమయ్యారు. ఈ యొక్క ఆపరేషన్లో ఇజ్రాయెల్ బలగాల్లో యునాథన్ ఒక్కరే మరణించారు. ఈ యొక్క యునాథన్ ఒక్కరే మరణించడం జరిగింది. అంటే ఇతనే నేతృత్వం వహించాడు, దాంట్లో ఇతను మరణించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఆపరేషన్కు ఆపరేషన్ యునాథన్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ యొక్క సయీరత్ మత్కల్లో పనిచేశారు. నెతన్యాహు ఇప్పుడు ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు కూడా గతంలో సయీరత్ మత్కల్ కమాండో యూనిట్లో పనిచేశారు. తర్వాత ఉగ్రవాదంపై పోరులో భారత్కు పూర్తి బాసట అని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ సందర్భంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో పాటు దేశీయంగా ఉన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్కు పూర్తి బాసటగా నిలుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. లష్కరే తోయిబాకు హమాస్కు తేడా ఏమీ లేదని, ఇజ్రాయెల్ భారత్లు రెండు ఉగ్రవాద దుష్టశక్తులతో సతమతం అవుతున్నాయని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చూసారు, ఇక్కడ మన లష్కరే తోయిబా ఎలాంటిదో ఉగ్రవాద సంస్థ, అదేవిధంగా ఇజ్రాయెల్లో కూడా ఉన్న ఒక ఉగ్రవాద సంస్థ పేరు హమాస్ అన్నట్టు. ఈ రెండింటికి తేడా ఏం లేదని ఇజ్రాయెల్ తన యొక్క ప్రకటనలో వెల్లడించింది. అంటే రెండు దేశాలు కూడా ఉగ్రవాదంతో బాధపడుతున్నాయని, దానికి ఇద్దరికి బాసటగా, ఇండియాకు బాసటగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక్కడ కనిపిస్తున్న చూసారా అండి, ఇతను బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని. తర్వాత ఇక్కడ ఇతను ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రువీ రివ్లిన్. ఇజ్రాయెల్ అధ్యక్షుని పేరు ర్యూవెన్ రువీ రివ్లిన్. మరి యొక్క ఇజ్రాయెల్ రాజధాని కనుక చూసినట్లయితే జెరూసలేం. ఇక్కడ కనిపిస్తున్న చూసారండి, ఇది ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం. ఒకసారి మనం ఓవరాల్గా నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన మొదటి రోజు అంశాలను కనుక ఒకసారి మనం
హైలైట్స్ ఏంటి అని చూస్తే, నరేంద్ర మోడీ 2017 జూలై 4 నుంచి 6 వరకు 3 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటన. ఈ సందర్భంగా మొదటి రోజు ఇజ్రాయెల్ చేరుకున్న జెరూసలం చేరుకున్న మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలకడం అనేది ఇజ్రాయెల్ చరిత్రలో ఒక అమెరికా అధ్యక్షునికి మరియు కోపుకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ప్రోటోకాల్ని పక్కన పెట్టి కూడా ఈ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎయిర్పోర్ట్కి వచ్చి నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెంజమిన్ నెతన్యాహు హిందీలో నరేంద్ర మోడీకి స్వాగత వచనాలు పలికారు. అదేంటి అంటే, ఆప్కా స్వాగత్ హై మేరా దోస్త్ అని హిందీలో బెంజమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు. మరి దీనికి అనుగుణంగా మన మోడీ కూడా వారి భాషలో అంటే హీబ్రూ భాషలో షలోమ్ అని ప్రతిస్పందించాడు. దీంట్లో ఒక మోడీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇజ్రాయెల్ ఇంతవరకు ఏ ఒక్క ప్రధాని మన భారతదేశ ప్రధాని సందర్శించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సందర్శించిన మొట్టమొదటి ప్రధాని మన ప్రధాని నరేంద్ర మోడీ. తర్వాత ఇజ్రాయెల్ ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అని ఒక పువ్వుకు మన ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టడం జరిగింది. డాన్జిగర్ డాన్ పూల తోట మరియు పరిశోధన కేంద్రాన్ని నరేంద్ర మోడీ సందర్శించిన సందర్భంగా ఇజ్రాయెల్ ఆ తోటలో ఒక పువ్వుకు ఇజ్రాయెల్ చామంతైన క్రైసాంతమంకు మోడీ అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఇటీవల ఏ దేశం నరేంద్ర మోడీ తమ దేశానికి నరేంద్ర మోడీ పేరు పెట్టింది, తమ దేశంలోని పువ్వుకు నరేంద్ర మోడీ పేరు పెట్టింది అని చూస్తే మనం ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ పువ్వు పేరు ఏంటంటే క్రైసాంతమం, దీన్ని ఇజ్రాయెల్ చామంతి అంటారు. ఈ యొక్క పువ్వు అది తర్వాత యషీద్ వషీం స్మారక మ్యూజియం సందర్శన. అదేవిధంగా నరేంద్ర మోడీ యషీద్ వషీం స్మారకాన్ని మ్యూజియాన్ని కూడా సందర్శించారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ యొక్క ఊచకోతకు దాదాపు 60 లక్షల మంది యూదులు మరణించారు. వారి యొక్క స్మారకార్థం ఈ యొక్క యషీద్ వషీం స్మారక మ్యూజియాన్ని మోడీ సందర్శించారు. అదేవిధంగా దాని పక్కనే ఉన్న థియోడర్ హెర్జ్ స్మారకాన్ని కూడా మోడీ సందర్శించడం జరిగింది. ఈ థియోడర్ హెర్జ్ను యూద్ మతస్థాపకుడిగా భావిస్తారు. ఈ యొక్క థియోడర్ హెడ్జ్ స్మారకంపై కూడా నరేంద్ర మోడీ ఒక చిన్న రాయిని ఉంచి అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ బెంజమిన్ నెతన్యాహు సోదరుడి యొక్క పేరు నెతన్యాహు యునాథన్, అతని పేరు అతను అతని యొక్క ప్రాణత్యాగాన్ని కూడా మోడీ కొనియాడడం జరిగింది. అతను ప్రాణత్యాగం ఎందుకు చేశాడంటే, 1976 ఉగాండాలో బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలను రక్షించే క్రమంలో యునాథన్ మరణించడం జరిగింది. అంటే ఈ సందర్భంగా చేపట్టిన ఒక ఆపరేషన్ ఎంబెటెన్లో ఇతను మరణించడం జరిగింది. ఈ సయీరత్ మత్కల్ కమాండో యూనిట్ అనేది ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ వింగ్, దాంట్లో ఈ యునాథన్ దానికి లెఫ్టినెంట్ కర్నల్గా ఉండేవారు. ఈ యొక్క పోలాండ్లో ఉగాండాలో ఉన్న బందీలను విమానం హైజాక్ అయిన సందర్భంగా వాళ్ళను రక్షించే క్రమంలో ఇతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో ఇప్పుడు ప్రధానంగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు కూడా పాల్గొనడం జరిగింది. దీనికి తర్వాత యునాథన్ మరణించిన తర్వాత దీనికి ఆపరేషన్ యునాథన్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఒక ప్రకటన చేసింది. ఏమని అంటే, ఇజ్రాయెల్ భారతదేశం రెండు కూడా ఉగ్రవాదంతో బాధపడుతున్నాయని, అదే భారతదేశం లష్కరే తోయిబా ఎలాగానో అలాగే హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థతో కూడా తాము కూడా బాధపడుతున్నామని పేర్కొంది. ఈ రెండు ఈ ఉగ్రవాదం నిర్మూలన కోసం కలిసి పనిచేస్తాను, భారత్కు బాసటగా నిలుస్తాను కూడా ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక్కడ మనం ఇజ్రాయెల్ ప్రధాని పేరు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ అధ్యక్షుని పేరు రివ్లిన్, తర్వాత ఇజ్రాయెల్ రాజధాని జెరూసలం. ఫ్రెండ్స్, ఇది మన నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన మొదటి రోజు అంశాలు. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.